కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని బీజేపీ నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ పై వసూలు చేసిన వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని బీజేపీ నేత పణతల సురేష్ డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి, మాజీ అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి, బొమ్మన విజయ్ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంతా కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 10 రూపాయలు తగ్గించడము, ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం అనేది అందరూ కూడా దీన్ని స్వాగతించడం జరిగింది. ప్రజలకు ఒక రకంగా భారాన్ని తగ్గించినట్టు అయింది. ఇది దీపావళి పండుగ కానుకగా మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఇది. కానీ 22 రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలులో కూడా వ్యాట్ పేరుతో, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ పేరుతో ఉండేటువంటి ట్యాక్స్ను కూడా వాళ్ళు కూడా తగ్గించడం జరిగింది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత రాజస్థాన్ ఇటువంటి యొక్క రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ప్రజలపైన భారం మోపుతూ ఇంకా నిర్ణయాన్ని అంటే ప్రజల నుంచి కూడా దోపిడీ చేసేటువంటి యొక్క పద్ధతినే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడం ఏదైతే ఉందో ఈ విషయాన్ని మేము నిరసిస్తూ ఈరోజు ధర్నా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు అన్ని కేంద్రాల్లో కూడా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ జగన్ రెడ్డి యొక్క ఈ దోపిడీతనాన్ని మరింత ప్రజలకు తెలిసేట్టుగా వాళ్ళని జాగృతి చేసేటువంటి యొక్క పనిలో కూడా మేము ఉంటాం. తప్పనిసరిగా ఇదే పద్ధతి కొనసాగిస్తే రాష్ట్ర ప్రజలు చాలా నష్టపోతాం. ఎందుకంటే ఏ అభివృద్ధి కూడా జరగడం లేదు, కేవలం దోపిడీ మాత్రం జరుగుతుంది. సంక్షేమం అని ఆ విధంగా ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నాడు. పెట్రోల్ డీజిల్ ధరల పైన కేంద్రం పైన నిపం వేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్రం చాలా స్పష్టంగా పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 10 రూపాయలు తగ్గించిన తర్వాత కూడా ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండడం దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల యొక్క సంక్షేమం కాదు, కానీ ప్రజల సంక్షేమం అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళకి తిరిగి ఆదాయం వచ్చేది మాత్రమే సంక్షేమంగా ఇంతవరకు గుర్తిస్తున్నారు. దాని కారణంగానే ఈరోజు ఇన్ని అవస్థలు పడుతుంటే రాష్ట్ర ప్రజలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన కారణంగా. కేంద్రం ప్రకటించిన తర్వాత కూడా ఈరోజు ప్రకటించకపోవడం చాలా దారుణము. ఎందుకంటే ఇప్పటికే ఏవైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కానీ హర్యానా కానీ కేవలం డీజిల్ పైన 12 రూపాయలు తగ్గించాయి, అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో 7 రూపాయలు తగ్గించారు. అంటే నిరంతరము అనునిత్యము ప్రజా సంక్షేమాన్ని గురించి జపం చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్నిటికంటే అత్యవసరమైన పెట్రోల్ పైన డీజిల్ పైన ఎందుకు తగ్గించడం లేదని వాళ్ళ భారతీయ జనతా పార్టీ నేరుగా ప్రశ్నిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రజల పైన